సమర్థంతో ఈ ముఖ్యమంత్రి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ ని అమరావతి పులివెందుకు మార్చుకున్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది. అమరావతి అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్ళేది ఇది, దాన్ని పులివెందులకు తీసిపోయి మొత్తం భ్రష్టు పట్టించాడు. ఈరోజు రోడ్లన్నీ కూడా పోయినాయి, ఎక్కడ నాశనం చేశారు. తర్వాత రోడ్లు బడ్జెట్ పోయింది. ఆ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు కట్టించాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఊర్లో మీరు చూస్తే ఏదైతే వేస్ట్ కాంపోస్ట్ కింద పెద్ద షెడ్లు కట్టి కన్వర్షన్ కోసం ముందుకు పోయాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజానీకం కూడా ఆధునికమైన వసతులు ఉండాలి, అన్నీ ఉండాలని మనం ముందుకు పోతే ఈరోజు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. వీధి దీపాలు కూడా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క నేను అడుగుతున్న ప్రత్యేక హోదా ఎన్ని మాట్లాడండి ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని మాట్లాడారు. నేను కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని 25 సీట్లలో మెజారిటీ గెలిపించమని అడిగాడు. 22 సీట్లు గెలిపించారు. రాజ్యసభలో అన్ని సీట్లు వీళ్ళకే ఇచ్చారు, 3 సీట్లు అమ్ముకున్నారు. వీళ్ళ కేసుల మీద పైరవి చేయడానికి, కేసులు ఆర్గ్యూ చేయడానికి, ఎక్కడికక్కడ మధ్యవర్తం చేయడానికి సీట్లు అమ్ముకొని ఈరోజు రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళకి అధికారం ఇచ్చింది వీళ్ళ వ్యాపారం కోసం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇంత బరి తెగించి పనిచేయలేదు. ఆ విధంగా బరి తెగించి పనిచేసే పరిస్థితి వచ్చారు. ప్రత్యేక హోదా లేదు, అమరావతి పట్టించుకున్న పరిస్థితి లేదు, అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ లేదు, ఇంకో పక్క విశాఖపట్నం మెట్రో లేదు,